हाई फ्रेंड्स वेलकम टू मई चैनल स्मार्ट व्लॉग्स अंडी चूसे जीड़पप्पंडी इदी 320 साइज अन्नमाटंडी इदी मन दग्गर उन्न पप्पंडी वैट अन्नमाट इदी ई रोज मी अंदरिकी साइज चूपिद्दामनेसी नेनु अनुकुंटुन्नानंडी इदी मीकु साइज चूपिस्तानंडी एला लेक्क एयालो कूडा चूपिस्तानु अन्नमाट इप्पुडु जीरोलु वच्चायनि चूडंडी नेनु गिन्ने पेट्टानंडी अदी पैन चेसानु ఇప్పుడు జీరోలు వచ్చినాయి కదండి ఇప్పుడు 450 గ్రాములు వేయాలండి చూసారు కదా ఇప్పుడు నేను ఇది లెక్క పెడతానండి ఈ పప్పులు వచ్చేసండి మీకు 320 రావాలండి अब कट सैज इरवे कना तक वा मंचदे का वस्ते सैज का पद पदको पन्े पदमू पदना पदहे पदहार पदहे पद्द पन्द इरवे अंत इरवे पपलिए అంటే లెక్క తెలియాలనేసి నేను చెప్తున్నానండి 20 20 అంటే 40 పప్పులండి రెండు చప్పుని చూస్తున్నాను నేను 21 22 23 24 25 26 27 28 9 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 నూట ఎనభై రెండు ఎనభై మూడు ఎనభై నాలుగు ఎనభై ఐదు ఎనభై ఆరు ఎనభై ఏడు ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది తొంభై తొంభై ఒకటి తొంభై రెండు మూడు తొంభై నాలుగు తొంభై ఐదు తొంభై ఆరు తొంభై ఏడు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది వంద 200 పప్పులు అండి ఇవి 1 2 3 4 5 6 7 8 9 10 11 పదమూడు 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 300 పప్పులు వచ్చాయండి చూసారు కదండి మీరు అందరూని 300 పప్పులు వచ్చాయంటండి ఇంకా సైజు ఇందులో 2 పార్టీలు ఉన్నాయండి అయినా కానీ ఇప్పుడు మీకు చెప్పాల్సిందంటే ఇది 320 సైజ్ అన్నమాటండి ఇది మీకు సైజ్ అండి అంతా ఒకలాగా ఉంటుందండి ఇప్పుడు మీ అందరికీ నేను ఇచ్చే సైజు కూడా చూపిస్తానండి ఇదండి మీ అందరికీ ఇచ్చే సైజు నేను ఇదండి ఒక్కసారి చూసుకోవచ్చు మీరందరూ అంటే చాలా మందికి పప్పు గురించి తెలియలేని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారండి అంటే బిజినెస్ చేసే వాళ్ళకి అయితే అంతా తెలుసండి ఇప్పుడు మీకు చూపించేది ఈ సైజు ఈ సైజు ఈ సైజ్ వచ్చేసండి మార్కెట్లో ఈ రోజుని 620 రూపాయలు అమ్ముతున్నారండి ఈ సైజ్ వచ్చేసి ఈ కౌంట్ వచ్చేసి ఈ కౌంట్ వచ్చేసండి మీకు అంటే లెక్క ప్రకారంగా 690 రూపాయలు అమ్ముతున్నారండి అంటే ఇందులో 320లు కూడా ఉంటాయి కాబట్టి కండి యావరేజ్ మీద చూస్తే 650 రూపాయలు అమ్మొచ్చండి పప్పు నేను ఈ రోజుని హాయ్ అండి సైజ్ చూసారు కదండి మీరు ఇప్పుడు వరకుని అది సైజ్ అండి నేను ఇచ్చేది మీకు ఈ రెడ్ గిన్నెలోదండి పెద్దగా ఉంటుంది ఇది ఇది చిన్న గిన్నెలోది చిన్నగా ఉంటుందండి మీకు ఎవరికన్నా 320 కావాలి అంటే నేను కౌంట్తో సహా మీకు అప్పచెప్తాననేసి
ఈ వీడియో చేస్తున్నానండి. 320 సైజు అనేసరికండి నేను హౌస్ పర్పస్ కూడా కావాలి, అదే సైజు కావాలి అంటే మాత్రం రేటు తగ్గుతుందండి. ఇప్పటి వరకు 6, 30, 6, 20కి ఇచ్చాను కదండి, మీకు 6 అందరికే లభిస్తుందండి. అది 320 సైజు కావాలంటే ఇలా మీరు కొనుక్కునే వాళ్ళు 50 కిలోలు 100 కిలోలు ఉన్నారు చూడండి, మీలాంటి వాళ్ళకి అయితే అండి 5, 70కి ఇస్తానండి. అది అంటే హౌస్ పర్పస్ వాళ్ళకి వీళ్ళకి తేడా ఉంటుందన్నమాట. నన్ను అడిగితే హౌస్ పర్పస్ వాళ్ళు అవనివ్వండి ఎవరు అవనివ్వండి, ఈ సైజు అలా తీసిన దానికన్నా ఇలా తీసుకోవడమే చాలా బెస్ట్ అన్నమాట అండి. ఎందుకంటే ఇందులోని 2 పర్టీలు కూడా మీకు వస్తాయన్నమాట, అంటే సైజు వస్తుంది ఇందులో. మేము అంతా ఏరేమండి సైజు, కొద్దిగా సైజు తీసండి, ఉన్నాయి వేసేస్తాము. పప్పు కూడా చూసారండి ఎలా ఉందో, ఎంత వైట్గా ఉందో చూసారా? చాలామంది ఏంటంటే పసుపుగా ఉందంటారు, వైట్ తక్కువ అంటారు, గోల్డ్ కలర్ అంటారు. ఇది నర్సీపట్నం తర్వాత రంపచోడవరం పిక్కలండి, ఇలానే ఉంటుంది పప్పు. మీరు ఎవరైనా సరే టేస్ట్ చూడండి, మన దగ్గర పప్పు తీసుకున్నాక టేస్ట్ చూసుకొని కొనుక్కోండి. ఒకసారి మీకు అంతకే నమ్మకం లేకపోతే ఒక 2 కిలోలు ఆర్డర్ పెట్టుకోండి, పప్పు వచ్చినాక టేస్ట్ చూడండి. తర్వాత ఇంకా మీ అందరికీ ఏం చెప్పాలనుకున్నానంటే, కొరియర్లు పంపిస్తున్నాం కదండి, కొరియర్లు పంపించేటప్పుడు అవకతవకలు జరుగుతున్నాయి. ఎలానే అంటే ఒకళ్ళు పప్పు తక్కువ వచ్చింది అంటున్నారండి, ఒకళ్ళు అయితే మొన్న ఒక ఆయన అయితే నాకు, వాళ్ళు ఎప్పుడూ మన దగ్గర ఆర్డర్ పెట్టుకునేవాళ్ళేనండి, వాళ్ళు 2 కిలోలు జంబోలు పెట్టారన్నమాట ఆర్డర్. ఏమైందంటే ఎంత తెలివితేటలైన వాళ్ళు చూడండి, కేజీ తీసేసండి గోనుసంచిత పెట్టారటండి అందులోనే. అందుకని మీకు అంటే మీ దగ్గరికి పార్సిల్ వచ్చినాక అన్బాక్సింగ్ వీడియో కంపల్సరీ చేయాలండి. ఎవరైనా సరే మీరు 2 కేజీలు తీసుకునివ్వండి, 3 కేజీలు తీసుకునివ్వండి, అన్బాక్సింగ్ వీడియో తీసుకుంటేనే నేను నమ్ముతానండి. ఎవరినే నమ్మే పని లేదు ఈరోజు, అంటే ఇప్పుడు మనల్నే నమ్మట్లేదండి. అలాంటప్పుడు అవతల కస్టమర్ని నేనెంత నమ్మాలండి? నమ్ము, నన్ను మీరు నమ్మలేనప్పుడు మిమ్మల్ని నేను కూడా నమ్మను కదా. అందుకని ఎవరైనా పర్వాలేదండి, నమ్మకం లేనోళ్ళు తక్కువ వచ్చింది అనేసి నన్ను కమెంట్ చేసేవాళ్ళు నాకు కంపల్సరీ అన్బాక్సింగ్ వీడియో చేసి నాకు అప్పుడు ప్రాబ్లం చెప్పాలండి. అన్బాక్సింగ్ వీడియో చేయకుండా మీరు ముందే ఇప్పేసుకొని ముందే అన్నీ సర్దేసుకొని ఎంత తక్కువ వచ్చింది అంత తక్కువ వచ్చింది అంటే మాత్రం నేను ఒప్పుకోనండి. ఎవరికైనా రిటర్న్ కూడా ఇవ్వను, ఇంతవరకు 2 ముగ్గురికి ఇచ్చానండి రిటర్ను. రిటర్న్ ఇవ్వడం అంటే అండి బాగా మేము బాగుంది మీ దగ్గర పప్పు అని ఆర్డర్ పెట్టుకున్నామండి, మాకు కేజీ వచ్చింది లేకపోతే 600 గ్రాములు వచ్చింది అన్న వాళ్ళకి చేశానండి. నాకు కూడా ఇందులోనేమి వందలు ఏమి మిగిలిపోదండి బిజినెస్లోని, మీ అందరికీ తెలిసిందే. ఏ బిజినెస్ అయినా సరే 20-30 కిలో కన్నా కిలో దగ్గర అంతకన్నామించి ఏమీ ఉండదండి. అందుకని మీ అందరికీ చెప్పేది మాత్రం అన్బాక్సింగ్ వీడియో చెయ్యాలి. నా దగ్గర పప్పు ఆర్డర్ పెట్టుకున్నాను. తర్వాత ఇంక విషయం ఏంటంటే నా దగ్గర హోల్సేల్గా కొనేవాళ్ళు ఉన్నారండి, వాళ్ళకి వేరే రేట్ ఉంటుందండి. నేను వీడియోలో చెప్పే రేట్ అయితే మాత్రం వాళ్ళకు ఉండదండి, ఎందుకంటే వాళ్ళు నాకు 1 రూపాయి మిగిలాలని నేను ఎలా ఆలోచిస్తానో హోల్సేలర్లు వాళ్ళు కూడా ఏంటంటే రోజు 10 కేజీలు పప్పు అమ్ముకుంటే మాకు కేజీకి 30-40 ఉంటుందని వాళ్ళు తాపత్రయపడి అమ్ముకుంటున్నారండి. అలాంటి వాళ్ళకి మాత్రం వేరే రేట్ ఉంటుంది. నేను యావరేజ్ గుండా వచ్చేసండి హౌస్ పర్పస్ వాళ్ళకి అయితే ఇప్పటి వరకు 630కి అమ్మానండి, ఇప్పుడు కూడా 630. ఈ వచ్చే నెల అయితే మాత్రం 700 దాకా కూడా వెళ్ళొచ్చు. దానికి నేనైతే మాత్రం ఏం చెప్పలేనండి, ఎందుకంటే ఇప్పుడు పిక్కలు వచ్చేసండి 10,300 అండి, అంటే ఇన్నాళ్ళు 8,500 ఉన్న పిక్కలు అండి, ఇప్పుడు 10,300 అండి. ఎంత పెరిగిందో చూసారండి. ఎప్పుడైనా సరే రా మెటీరియల్ పెరిగినప్పుడు, రా మెటీరియల్ మనకి వాంటింగ్ అయినప్పుడు మాత్రం పప్పు రేటు పెరుగుతుంది. తర్వాత పెళ్ళిళ్ళు, శుభకార్యాలు, హోటల్స్ ఇవన్నీ తెరిచారు కదండి, రేట్ అయితే పెరుగుతుందండి. ఎవరికైనా చెప్పేది ఇదే, రేటు పెరుగుతుంది. దానికి అయితే మాత్రం నన్ను ఏమి అనద్దు, ఎప్పుడు రేట్ అప్పుడే అమ్ముతానన్నమాట, ఎప్పుడు లాట్ అప్పుడే రెడీ అవుతుంది. మీరు అందరూ చూస్తున్నారు కదా, అదేనండి వీడియో. వీడియో 320 కావాలి, కౌంట్ కావాలి అనుకున్న వాళ్ళు కౌంటింగ్ పెట్టుకోవచ్చు. నాతో హోల్సేలర్లో ఉన్నామంటే ఎవరన్నా మాట్లాడచ్చండి, మీ కౌంట్ పక్కా చెప్తానన్నమాట. పక్కా అంటే
ఇంకా 4 పప్పులు ఇటువైపే ఉండాలి కానీ మీకు 320 అంటే 320 పప్పులు నేను కౌంట్ అప్ చెప్పాలి కానీ నేను ఇంకా తక్కువ అంటే 310 రావొచ్చండి 305 రావొచ్చండి అంతక మించి అయితే మాత్రం పైకి వెళ్ళదు ఇంకా చిన్న పప్పు వచ్చేస్తదన్నమాట బాగానే అలా కాదండి మాకు ఇలానే కావాలి అంటే ఇలానే హోల్సేలర్లకి కూడా చెప్తున్నానండి ముందుగాన రేట్లు పెరిగే అవకాశం ఉంది ఈ 10 రోజులు అంటే ఫస్ట్ వెళ్ళిందంటే మాత్రం మనకి ఆషాఢం అమావాస్య వెళ్తే మాత్రం శ్రావణం వస్తుందండి పప్పులు రేట్లు పెరుగుతాయండి మీ అందరికీ చెప్పేది ఇదే ఈ వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా సరే నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఫ్యాక్టరీలో పప్పుకు అందరూ ఆర్డర్ పెట్టండి నమస్తే అండి.